ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, డ్యూటీ చార్ట్ వేసి లీవ్ పొజిషన్ కల్పించాలని మరియు ఒక సంఘానికి కొమ్ముకు వస్తున్న ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు పొదిలి ఆర్టీసీ డిపో దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా పొదిలి డిపోలో చాటు వేయనందువల్ల పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిగినా కూడా చర్చలు విఫలమైనందువల్ల రీజనల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు 15/7/24 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడమైనది. ఈ ముఖ్యంగా డిపోల నెలకొల్న పరిస్థితుల దృష్ట్యా చాట్లు వేయటం మరియు ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి నెల 2 రోజులు సెలవు మరియు డ్యూటీ చాట్లు మరియు ఈ కేఎంపీఏలు ఈపీకేతో డ్రైవర్లను కండక్టర్లు వేధించడం మానుకోవాలి. మరియు ఎస్టీఏ గారు, టీ ధనమ్మ గారు కార్మిక వ్యతిరేక చర్యలు, సీఏ ఇచ్చిన లీవ్ను తీవ్రంగా వ్యతిరేకించి నేను ఇవ్వను అని, పై అధికారి ఇచ్చిన లీవ్ను కింది స్థాయి అధికారి తిరస్కరించటము చాలా బాధాకరమైన విషయము. లోపల కృష్ణ డిస్పాచ్ మెకానిక్ మనుషులను బట్టి యూనియన్లకి అతీతంగా పనిచేయాలని కోరినా కూడా, పలు దఫాలు చెప్పినా కూడా అతని చర్యల్లో మార్పు రాలేదు. పైన డిఎం ఆఫీసులో యూనియన్లకి, ఒక యూనియన్కి అయితే ప్రతి టయానికి ఇంక్రిమెంట్ కలిస్తే వార్షిక ఇంక్రిమెంట్లు, ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకైతే, ఉద్యోగస్తులకైతే వార్షిక ఇంక్రిమెంట్లు, ఆర్పిఎస్సీ ఎరియర్స్ పోనీ కలపవాలని కోరినా కూడా సర్టిఫికేట్లు అడుగుతున్నాడు. కాబట్టి ఈ పై విషయాలు మొత్తము యాజమాన్యం చర్చించి చర్యలు తీసుకుంటే విరమిస్తాము. లేని పక్షంలో 8 రోజులు నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి యాజమాన్యం తొందరగా త్వరితగతిన చర్చలు సఫలీకృతం చేసి నిరాహార దీక్షను విరమించుకోవాలని కోరుతున్నాము.